क्वेश्चन नंबर वन एला तिंटे अन्नम औषधमला मारुतुंदी ऑप्शंस ऑप्शन ए तक्कुव तिंटे ऑप्शन बी एक्कुव तिंटे ऑप्शन सी ऐदु वेळ्ळतो तिंटे ऑप्शन डी वेड़ी अन्नम तिंटे युवर टाइम स्टार्ट्स नाउ ऑप्शन सी ऐदु वेळ्ळतो तिंटे తినే అన్నం ఔషధంలా అయితే మారుతుంది. సో పాత రోజుల్లో మన ఋషులు కూడా చెప్పేవాళ్ళు, చాలా పుస్తకాల్లో కూడా ఉండేయండి. సో మన ఐదు వేళ్లతోటి నోట్లో పెట్టుకొని ముద్ద తింటుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే అన్నం తిన్న తర్వాత చెయ్యి అనేది కడుక్కోకుండా ఈ ఐదు వేళ్ళు నోట్లో పెట్టుకొని ప్రతి ఒక్క వేలు 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 ఇట్లా జుర్రుకోవాలన్నమాట. జుర్రుకొని అప్పుడు చెయ్యి కడుక్కుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఐదు వేళ్ళు నోట్లో పెట్టుకొని అన్నం అయిన తర్వాత ఇలా జురుకోవడం ద్వారా సో జీర్ణ వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది అన్నమాట. సో తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. అలాగే ఐదు వేళ్లతో ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకొని తింటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇవి పాత రోజుల నుంచి వచ్చేవి. సో ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, చాలామందికి అరుగు అన్నమాట తెలియడం. సో ఇలా తింటే అన్నం మనం తినే అన్నం ఔషధంలా అయితే మారుతుంది. సో ఈ అన్నం తినేటప్పుడు టీవీలు చూడడం, మొబైల్స్ చూడడం, వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి కూడా చేయకుండా అన్నం అంతవరకు ప్రశాంతంగా తిని లేస్తే ఔషధంలా అయితే మారుతుంది అన్నమాట. సో దానికి కావాల్సిన గ్యాలరీస్ అనేవి బ్రెయిన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో ఎలాగుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.